ప్రభుయేసుక్రీస్తుని అందు ప్రియమైన సహోదరి సహోదరుల దేవుని సన్నిధిలో మనం ఉండటం ఎంతో ఆనందం ఈరోజు మనం ధ్యానిపోతున్న ఒక ముఖ్యమైన అంశం ఏమనగా నువ్వు పండించి చెట్టులాగా జీవించుటకు పిలువబడి ఉన్నావు అలలుయా ఎస్సైకి గ్రంథం పదిహేడావది అధ్యాయం ఇరవై మూడవ వచనం మనం పండించే చెట్టులాగా ఉండాలి మీరే చెప్పండి మన ఇంటిలో ఒక చెట్టుని నాటుతున్నాం కొంటున్నప్పుడు మనం అడుగుతున్న మంచి పండు వస్తుందయ్యా ఆ మంచి పండు వస్తుందమ్మా అంటున్నాను నేను దాన్ని నాటిన తర్వాత దానికి నీళ్ళు పోసి ఎరువు వేసి సంవత్సరం సంవత్సరం అవుతుంది చెట్టు పెద్దగా అవుతుంది కానీ పువ్వు రాలేదు పండు రాలేదు అప్పుడు నేను ఏం తెలుస్తాం పండు ఇస్తుంది అని దీనికి చోట ఇచ్చిన ఇప్పుడు చోటని డామినేట్ చేసుకొని పండు ఇవ్వట్లేదు ఈ చెట్టు ఎందుకు ఉండాలి అని నరికి వేస్తామని మన నిర్ణయం తీసుకుని రోజులు ఉన్నాయి కదా బైబిల్ గ్రంథం కూడా అట్లనే జరిగిందంటే అప్పుడు యజమానుడు దాన్ని నరికి వేయాలని తెలుస్తున్నప్పుడు పని మనిషి ఏమంటున్నాడు అయ్యా ఇంకో ఒక సంవత్సరం చూస్తాం నేను ఇంకా మంచిగా చూసుకుంటాను వచ్చే సంవత్సరం పండు ఇవ్వలేదంటే దాన్ని నరికి వేస్తాము అంటున్నాను ఇది మునుపు మాటగా మీకు సమర్పిస్తున్నాను ఎందుకనగా మనం పండు ఇవ్వాలి పెరిగి పుట్టి పెరిగి చదివి జాబ్కి వెళ్ళి శాలరీ పొందుకొని ఇంటి ఇల్లుని కట్టి కారుకొని మిగిలిన వస్తువులని ఇంటి నిండా నింపటం ఆ ఫలితంని కూర్చి మాత్రం నేను పలకలేదు దేవునిలో ఫలించటం ఈ ప్రపంచమును ఎవరు నడిపిస్తున్నాడు ఎవరు వెలుగిస్తున్నారు మనం వేస్తున్న చిన్న చిన్న వెలుగు కాదు మనం నడిపిస్తున్నది ఆయన సృష్టించిన సూర్యుడు ఆయన ద్వారా మనం నడిపిస్తున్నాడు మనం పెట్టుకుంటున్న ఏసీ ఫ్యాన్ ఇది కాదు మనకు ప్రాణం ఇస్తున్నది దేవుడు సృష్టించిన గాలి అలా ఈ డబ్బు కానీ ఆస్తి కానీ మనం మనలో ఉన్న తాలందు కానీ టాలెంట్స్ కానీ మనం నడిపించలేదండి ఆయన ఇచ్చిన ఊపిరి మమ్మల్ని నడిపిస్తున్నది కనుక ఆయన దగ్గర నుండి అన్ని కార్యములు పొంది ఉన్న మనం ఆయన కొరకు జీవించాలి ఈ లోకంలో నిన్ను దేవుడు నాట్యాడు ఎందుకు అనగా క్రైస్తవ బిడ్డలుగా పిలిచాడు ఎందుకు ఎందుకు మిగిలిన జనులను వదిలిపెట్టి మనలను కొద్దిగా ఉన్న జనం మనం ఇన్ ఇన్ లెక్క ప్రకారం మనం చాలా తక్కువ ఉన్న ప్రజలు మనను దేవుడు ఎందుకున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడు మనం ధనవంతుడని కాదు మనం శక్తి కలిగిన ప్రజలు అని కాదు కానీ ఎందుకు నన్ను ఎన్నుకున్నాడు మన ద్వారా తన మహిమను చూపించుటకు మన చిన్న జాతి కనుక మన మీద జాలిపడి ప్రేమతో మనల్ని ఎన్నుకున్నాడు హలే లోయ యేశ్వ ఆరాధన ఒక రాజు అడవికి వెళ్ళారండి దారిలో దేని వలనలో తాకపడి ఒక గుర్రం పడిపోయి ఉంది లేవలేదు ఎన్ని రోజులు అట్లా ఉండినోదో తెలియదు రాజు తన సైనికులందరికీ ఆజ్ఞాపించి ఆ గుర్రంని భద్రంగా రాజ్య భవనంకి తీసుకుని వచ్చాడు దానిమీద జాలి పడి దానికి మంచి భోజనం పెట్టి వైద్యులను పిలిచి మంచి మెడిసిన్స్ దానికి ఇచ్చి మూడు నెల నాలుగు నెల ఐదు నెలలో ఆ గుర్రం లేచి నిలబడింది కాలు స్థిరమైంది నడుస్తుంది ఆ రాజు ప్రతి ఒక్క నిమిషం కూడా ఆ గుర్రంని పలకరించి దానితోనే ఆయన ఉంటేవాడు టైం గడిపినవాడు ఇప్పుడు ఏమైంది తెలుసా మంచిగా నడుస్తుంది పరుగెత్తుతుంది ఒక సంవత్సరం అయింది ఈ రాజు ఇప్పటి వరకు మనమే కదా పరప్రేమను చూపించి నడిపించినది కనుక దాని మీద ఎక్కి చూస్తాం కూర్చు చూస్తామని దాని మీద కూర్చాలని ఎక్కినప్పుడు అది ఏం చేసి తెలుసా గట్టివేసింది తొక్కింది రాజుకు గాయమైంది అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది అన్నాడు నమ్మక ద్రోహం చేసిన గుర్రం తన ప్రేమించిన వ్యక్తికి ప్రేమ చూపించకుండా పోయిన ఈ గుర్రం ఇది ఎందుకు ఇక్కడ మళ్ళీ అడవికి గాయపరిచి పంపించండి అని కొంతమంది కొంతమంది అది అడవి నుండి వచ్చింది కదా అదికి అలవాటం లేదు కనుక ఇంకా కొద్దిసేపు చూస్తాం రాజు ఏం చేశారు వేయలేదండి రెండాది వ్యక్తులు చెప్పినట్లుగా ఇంకా చూస్తాం ఒకవేళ దేవుడు మనను నాటి నే 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 ఈ లోకంలో ఉంచి ఒక గ్రామంలో ఒక గల్లీలో ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ఎందుకు ఎన్నో దేశం ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఎందుకు ఎన్నో రాష్ట్రాలు ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఎన్నో ఊర్లప్పుడు ఈ ఊర్లో ఎందుకు ఉన్నాను ఈ గదిలో ఈ ఇంటిలో ఎందుకు పుట్టాను అనగా ఆయన రాసి పెట్టినట్లుగా ఆయన సిత్తు ప్రకారంని అక్కడ నాటపడి ఉన్నావు చెట్టు నీకు కావలసినది అన్నీ దేవుడు ఇస్తున్నారు నీ ఫలించాలి దేవుని అభిషేకం పొందిన బిడ్డలుగా ఆయనకు పండు ఇవ్వాలిని అపోస్ల కార్యం పదయావది అధ్యాయం ముప్పై ఎనిమిదావది వచనం మీరు చూసినా ఈ దేవాది దేవుడు యేసుని పుట్టింప చేశారు పర్టికులర్ తల్లిదండ్రులు గ్రామం ఆయన పేరు అన్నీ కూడా ప్రత్యేక విధంగా నిర్ణింపబడినట్లుగా ఆయన జన్మించాడు ఇప్పుడు ఏసుక్రీస్తు ఆయన కొరకు జీవించారా లేదు ప్రతి నిమిషం తండ్రి ఏం చెప్తున్నాడు అని ప్రార్థనలో విని తండ్రిని చిత్తం చేసి తండ్రిని మహిమ కొరకు జీవించి తండ్రి చెప్పిన ప్రకారం మరణించి తండ్రి చెప్పిన ప్రతి ఒక్క కార్యం చేసి ముగించి మనకు రక్షణ్యం ఇచ్చాడు తండ్రి దానికి ప్రతిఫలముగా ఆయనకి గొప్ప పేరునిచ్చి గొప్ప స్థానంనించున్నాడు తండ్రిని కుడి ప్రక్కన వేసేప్పుడు కూర్చున్నారంటే ఇప్పుడు మనకు మనం చేయవలసిన కార్యం దేవుడి చిత్త ప్రకారం జీవించి దేవుడు మనలో ఎదురుచూస్తున్న పండుని ఇవ్వాలి అన్నమాట అలా లూయా గలాత్యార్ అధ్యాయం ఇరవై రెండవ వచనం నీ పండు ఇవ్వాలంటే ఏమి ఏం చేయాలి పండు నీలో ఉండాలి ఒక నా దగ్గర వంద రూపాయి అడుగుతున్నారు అనుకోండి ఆ వంద రూపాయి నా ప్యాకెట్లో వండినా తీసి ఇవ్వగలను కనుక మొదటిగా నీలో పండు వండినా ఇంకొకరు పండు ఇవ్వగలవు అవునా పాత్రంలో అన్నం వండిన ఇంకొకరికి పెట్టగలం మొట్టమొదటిగా నువ్వు పండు ఇచ్చిన ఒక చెట్టులాగా మారు అది ఎలా ఏమండి పండు ఐదు ఇరవై రెండాది వచనంలో మీరు చూడవచ్చు ప్రేమ జాలి దయా కరుణ ఓపిక సగుణం సెల్ఫ్ కంట్రోల్ తను తాను తగ్గించుకునం శక్తి ప్రైసులా నిజాయత్వం ఇట్లా ఇదన్నీ ఎక్కడ కనిపిస్తుంది దేవుళ్ళో ఉన్నవారికే కనిపిస్తుంది ఒక పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ ఎక్కడ వెళ్ళామో ఇట్లాంటి కార్యం వారిలో కనిపించలేదని మనం ఏమంటాం సార్ మీరే న్యాయం తీర్చవలసిన వ్యక్తి మీరు ఇట్లా మాట్లాడుతున్నారే అని ఎదురుచూస్తున్నారు అట్లనే చీకటిలో నిండిన ఈ లోకంలో మనలను దేవుడు వెలుగుగా ఉప్పుగా పండుచి చెట్టుగా ఉండట్టుగా ఆశపడుతున్నాడు అప్పుడు ప్రజలు ప్రజలు ఏం చేయాలి మాట అన్ని చోటులో అక్రమను చూసినా కూడా అన్ని చోట్ల గొడవను చూసినా కూడా అన్ని చోట్ల ఏమార్చపడటంని చూసినా కూడా నీలో దేవుని గుణాలను చూడాలి మాట ప్రైస్సులో యోహాన్ శోత పన్నెండవది అధ్యాయం ఇరవై మూడవ వచనం ఏ పలుకుతుందంటే నా మాట మీ యందు మీరు నాయందు నిలిచి ఉండినా మీరు పండిస్తారు నా మాట కనుక దేవుని వాక్కుని చదివి 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 ఆ వాక్కు ఏమి చెప్తుందో దాని ప్రకారం నేను నడుస్తున్నప్పుడే నేను పండిస్తున్న వ్యక్తిగా మారుస్తున్నాను ధాన్యల్ గ్రంథం పదిమూడావది అధ్యాయంలో సూసన్నా ఒక కుమారెత్తుని పాడు చేయట్టుకు ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు ఇద్దరూ ఆమెను విభచార పాపానికి లాగుతున్నాడు ఆమె ఒప్పుకోలేదు మాట అక్కడ కారణం చెప్పబడుతుంది ధాన్యల్ గ్రంథం పదమూడావది అధ్యాయం మూడవచనం రెండవచనంలో తల్లిదండ్రులు ఆమెను నడిపించారు మాట వాక్ ప్రకారం నీరు నా యందు నా వాక్ మీ ఎందు ఉండినా ఫలిస్తారన్నమాట అలలుయ ప్రైసులోడ్ ప్రైసులోడ్ పండిస్తారా ఒకనాడు యేసు ప్రభు ఆకలితో ఒక అంజరం చెట్టు దగ్గర వెళ్ళారన్నమాట పండు ఉంది అని అక్కడ పండు లేదు ఒక ఆకులు మాత్రమే ఉన్నాయన్నప్పుడు ఏసుక్రీస్తు ఆ చెట్టుని క్షభించాడు మాట వచ్చిన రోజు శిష్యులు చూసారా అంజరం చెట్టు ఎండిపోయింది మాట ప్రైస్ ప్రైస్లో హలూయా హలలుయా మనం కూడా పండు ఇవ్వవలసిన కాలంలో కూడా పండు ఇవ్వలేదంటే ముందుగా మనకు తెలియదు ఎట్లా మాట్లాడాలి ఎట్లా ప్రవేశించాలని కానీ ఇప్పుడు మీకు తెలుసు తెలిసి ఇవ్వకుండా పోయినా ఏమవుతుంది మనం కూడా ఎండిపోయిన చెట్లాగా మారిపోవచ్చు ఒక్క నిమిషం కన్ను మోసుకొని ప్రార్థన చేసుకుంటాం ప్రభువా మీరు జీవించుటక్కును సంపూర్తిగా జీవించుటక్కును నేను వచ్చి తిని అన్నావే నీ పరిశుద్ధ వాక్కు నీ పరిశుద్ధ ప్రేమ నీ పరిశుద్ధ ఆత్మ మమ్మల్ని నింపుమయ్యా మమ్మల్ని నింపుమయ్యా కుడి చేతును మా మీద ఉంచి మమ్మల్ని దీవించుమయ్యా పండిచ్చిన చెట్టులాగా నేను మారాలి ఒక అత్తమ్మ ఒక కోడలు ఒక అల్లుడు ఒక కుమారుడు కుమారతి ఒక సైనికుడు ఒక డాక్టర్ ఎక్కడెక్కడ నేను ఉన్నానో అక్కడ నేను పండిచ్చట్టులాగా మార్ మారాలయ్యా నీ సన్నిధిని మోసుకొని ఆ సన్నిధిలో అందరినీ ఆదుకొని నడిపించాలి మంచి చెట్టుగా మంచి పండుని ఇవ్వటకు నాకు వరం ఇవ్వమని మన నాదుడని ఏసుక్రీస్తుని పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్